మాచర్లపట్నంలోని శ్రీ కోదండరామాలయంలో ఆదివారం ఏఐటీయూసీ అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో నాయకుల సమావేశం జరిగింది. ముందుగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఏఐటీయూసీ కార్యదర్శి వేమూరి రాధాకృష్ణమూర్తి పాల్గొన్నారు. అనంతరం ఏఐటీయూసీ మరియు అనుబంధ సంస్థ నాయకులు మాట్లాడుతూ, దేశం రాష్ట్రంలో కార్మికులపైన పెద్ద ఎత్తున దాడి జరుగుతుందని, ఎన్నో త్యాగాలు కోర్చి సాధించుకున్న కార్మిక చట్టాలు ఏ ఒక్కటి అమలు కావటం లేదని అన్నారు. కార్పొరేట్ సంస్థలకు, బడాబాబులకు చట్టాలు చుట్టాలుగా మారాయని అన్నారు. ఈ చట్టాలు అమలు కావటం కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయటం జరుగుతుందని తెలిపారు. కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 58 సంవత్సరాలు నిండిన కార్మికులకు 3,000 పెన్షన్ ఇవ్వాలని, దేశ సంపద సృష్టించే దానిలో 68% కార్మికుల ద్వారా వస్తుందని, అలాంటి కార్మికులను ఆదుకోవలసిన బాధ్యత కేంద్ర రాష్ట ప్రభుత్వాల మీద ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చవ్వా బాలస్వామిరెడ్డి, వేముల వెంకట్రెడ్డి, కోటా మాల్యాద్రి, అంజుబాబు, కాసారాంబాబు, బాబురావు, గాజుల చెన్నయ్య, రవిబాబు, రంగనాయకులు పాల్గొన్నారు. ఈరోజు మనం బాచర్ల నియోజకవర్గ ఏఐటీసీ మహాసభ నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ మహాసభలో మనం అనేక నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం ప్రధానంగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులపైన పెద్ద ఎత్తున దాడి జరుగుతూ ఉన్నది. కార్మిక హక్కులపైన పెద్ద ఎత్తున దాడి జరుగుతూ ఉన్నది. అనేక త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు ఏవి అమలు జరగటం లేదు. చట్టాలు ఇవాళ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి, బడా వ్యాపారవేత్తలకి, పారిశ్రామిక వర్గాలకి చుట్టాలుగా మారినాయి. ఈ చట్టాలను అమలు జరిపించుకోవడానికి కార్మిక వర్గంగా, ఏఐటీసీగా మనం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తా ఉన్నాం. అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ, ఆటో, హమాలి, భవన నిర్మాణ కార్మికులు, వీధి విక్రయదారులు, అట్లాగే వివిధ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ సంక్షేమ చట్టాన్ని ఖచ్చితంగా అమలు జరపాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే సంక్షేమ బోర్డు ఎవరికైతే లేదో, ఆటో, హమాలి, ఇతర కార్మికులకి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ కార్మికులందరికీ కూడా 58 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి కార్మికుడికి 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దేశ సంపదను సృష్టించేటువంటి దానిలో దాదాపు 68% సంపదని ఈ కార్మికులే సృష్టిస్తూ ఉన్నారు. 68% సంపదను సృష్టిస్తున్నటువంటి కార్మికులకి 58 సంవత్సరాల తర్వాత బ్రతుకు తెరవనేటువంటి భారంగా ఉండకూడదు. అందుకనే ఏఐటీసీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఈ కార్మికులందరికీ, భవన నిర్మాణ కార్మికులు, ఆటో కార్మికులు, హమాలీ కార్మికులు, ఇతర కార్మికులందరికీ కూడా 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. పనిచేసేటువంటి కార్మిక వర్గం చాలా ముందు పెట్టిన నిలబడి అన్నింటినీ కూడా వాళ్ళకి రావాల్సినటువంటి వాటన్నింటినీ కూడా సాధించుకుంటూనే ఉన్నారు. అయితే ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి రాయితీలు రాబట్టే ఉద్యమాల్లో మరింత మెరుగైనటువంటి పద్ధతుల్లో, మరింత పెద్ద ఎత్తున భవిష్యత్తులో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోయేటైతే మనకి కోరికనే అయాచితంగా ఏ ప్రభుత్వం కూడా మనకి రేపు ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. అసంఘటిత రంగ కార్మికులు ఈ రాష్ట్రంలో దాదాపు 5 లక్షల కుటుంబాలకు పైగా ఉన్నాయి. ఈ కుటుంబాలన్నింటినీ కూడా మనం, ఈ అసంఘటిత కార్మికులందరినీ కూడా ఒక దాటి మీద తీసుకురాగలిగితే ప్రభుత్వాలు గజగజలాడక తప్పదు. నష్టాలు ఉన్నాయంటే బ్యాంకులు సక్రమంగా పనిచేసి పలానోడి కప్పి